సో ఎన్నికల ముందర ఆయన అరెస్ట్ కావడానికి ఆయనే బాధ్యుడు. ఆయన స్టేకి పోకుండా ఉన్నట్టయితే అప్పుడే విచారణ అయిపోయేది. ఓకే, ఈపాటికి బెయిల్ మీద బయట ఉండేవాడు లేదా నిర్దోషిగా బయట ఉండేవాడు, ఇది ఒకటైతే జరిగేది కదా. దానికి తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందర అరెస్ట్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మీద ఏడవడం ఎందుకు? మీరు స్టే తీసుకోకుండా ఉంటే అప్పుడే అరెస్ట్ అవుతున్నాను, అప్పుడే తేలిపోతుండే తాడోపేడు. కేసీఆర్ గారి ఆరోగ్యం అంతా నిలకడగా లేదు, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది అని చెప్పేసి గతంలో ట్విట్టర్లో మరి కేటీ రామారావు గారు పెట్టారు. ఎందుకు, ఇది ఏమన్నా ఎన్నికల వ్యూహమా, నిజమే అయి ఉండొచ్చు అంటారా? లేదు, నిజమే ఉండొచ్చు. ఆయన వయసు రీత్యా అంటే ఆయన 2014లోనే ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు, కొత్తలో ఉన్న తర్వాత బాగా నిలదొక్కుని ఒక 10 సంవత్సరాలు అయితే ఆయన క్యారీ ఆన్ చేస్తున్నారు. కానీ ఆయన ఏజ్ ప్రకారము ఆయనకున్న అంటే హెవీ డ్రింకర్ అంటారు, మనకి ఎంత నిజమో ఎంత అబద్ధం మనకు తెలియదు, కానీ దానివల్ల ఆయన కొద్ది ఇబ్బందులు ఉన్నాయని చెప్పినారు. సో నిజమే ఉండొచ్చు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. సో అది నిజమే ఉండొచ్చు. అంటే ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా, కేటీఆర్ని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయడం కోసం కావాలని కేసీఆర్ సైడ్ అయ్యిండ? అంటే కేసీఆర్ సైడ్ అయినా కానీ పార్టీని నడిపించేందుకు ఒక యంత్రాంగం ఉంది. కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, వాళ్ళ వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటారు. సో కేసీఆర్ గారి ఆప్షన్స్ బీఆర్ఎస్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తారు? కవిత గారు ఉన్నారు అండ్ పార్టీలో మంచి మంచి లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ పార్టీని గట్టెక్కించగల సామర్థ్యం ఉన్నారు. తెలుగుదేశం అట్లా కాదు, చంద్రబాబు నాయుడు ఉంటే వాళ్ళలో బీలతనం కనిపించింది, వాళ్ళు కొలాప్స్ అయిపోయినాం అనేది కనపడింది. ఆయన జైల్లో ఉంటే నేను వెళ్ళి ఢిల్లీలో కూర్చోవటం, అరెస్ట్కి భయపడో లేకపోతే ఏదైనా కారణాలు కానీ ఢిల్లీలో ఉంటాం, ఆప్షన్స్ పార్టీలో మొత్తం నిశ్శబ్దం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక ఈ ఊహాగానాల నేపథ్యంలో అరెస్ట్ అయితే జనసేన పార్టీని ఎవరు నడుపుతారో, కనీసం ఇక్కడ తెలుగుదేశంలో బ్రాహ్మణి, బాలయ్య, భువనేశ్వరి వీళ్ళన్నా కనపడుతున్నారు, లేకపోతే యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు వీళ్ళందరూ కనపడుతున్నారు. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈడీ కేసులో అరెస్ట్ అయితే, ఒకవేళ అది నిజం వార్త నిజమైతే, అన్ని హైపోథెటికల్ ఆన్సర్స్, కానీ జనసేన పార్టీని ఎవరు నడిపిస్తారో ఎటు చూసినా ఒకవేళ కనపడలేదు. నారాయణ మనోహర్ నడిపే నారాయణ మనోహర్ని క్యాడర్ యాక్సెప్ట్ చేయరు అసలు ఏ మాత్రం. అట్లా ఎందుకు జరుగుతుంది? జరగదు, అట్లా ఎందుకు జరగదు, ఎందుకు జరగదు? పవన్ అరెస్ట్ చేస్తారు, పవన్ ఎందుకు అరెస్ట్ చేస్తాడు? అరే మీరు ఒకసారి ఆధారాలు దొరికితే ఎందుకు చేయరు, ఎందుకు చేయకూడదు? ఓకే, మీరు అంటే అటు తిప్పి ఇటు తిప్పి పవన్ అరెస్ట్ కాడికే పోతారు ఎందుకు? కాదు అంటే మీరు చదువుతలేరా, మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు, కేఏ పాల్ అన్నారు, ఒక నిన్న ఒక వెబ్ న్యూస్లో వచ్చింది. కేఏపాల్ అన్నయ్య కూడా పట్టించుకుంటారా ఇప్పుడు ప్రజలు? ఎందుకు పట్టించుకోకూడదు అడుగుతాను. కేఏపాల్ పవన్ కళ్యాణ్ కంటే 1000 రెట్లు లాజికల్గా మాట్లాడతారు. 1000 రెట్లు కేవలము నాకు దేశాది నేతలు తెలుసు, అవి తెలుసు, నాకు ప్లేట్ అవన్నీ పక్కకు పెడితే ఆయన పొలిటికల్గా మాట్లాడే పాయింట్స్ పవన్ కళ్యాణ్ కంటే 1000 రెట్లు మానసిక పరిపక్వత పరిణితి చెందిన రాజకీయ లక్షణాలు ఆయన ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ కంటే కేఏపాల్ బెటర్ అంటే 1000 రెట్లు 1000 రెట్లు ఒకటి రెండు కాదు, 1000 రెట్లు ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇంత కక్ష? కక్ష ఏం లేదు, అంటే జనాలని నేను ఏదో మూడో ప్రత్యామ్నాయం కోసం వచ్చానని, అవినీతి రహిత రాజకీయాలు చేస్తారని, ధనరహిత రాజకీయాలు చేస్తారని ప్రజలను మభ్యపెట్టి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చెప్తే అవి చేయడు, పార్టీని బలోపేతం చేసే నాయకులని పార్టీలో ఉండనివ్వడు, ఓట్లు చీల్చాలనుకున్నప్పుడు మాత్రం బలమైన నాయకులు పార్టీలోకి రావాలి, ఓట్లు చీలకూడదు అన్నప్పుడు మాత్రం నాయకులు ఎవరు ఉండకూడదు, ఓట్లంతా ఓటు మొత్తం టీడీపీకి పోవాలి, ఇది పక్కా కనబడుతుంది మనకి. ఓకే, ఒక పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, బినామీ, కేవలం ఒక బినామీ. చంద్రబాబు నాయుడు కనుసైగ మేరకు తైతక్కలాడే ఒక బినామీ అని మనకు కనబడుతుంది, డిక్లేర్ చేసేసినట్టేనా? ఇక నేను నా కళ్ళకట్ల కనబడుతుంది, నా అనాలిసిస్ అది. ఓకే, నేను దానికి ఇప్పుడు నేనేమి గాలి మాటలు చెప్తలేను కదా, రైట్? ఆయన ఏమేం చేశాడో మొత్తం స్టార్టింగ్ని చూసుకుంటూ వస్తే తెలుగుదేశం కోసం పనిచేస్తున్నాడు అర్థమవుతుంది. ఓకే, కొంచెం బుద్ధి, జ్ఞానం, విచక్షణ, వివేకం ఉన్నాడు ఎవరికైనా అర్థమవుతుంది. అది అర్థం కాలేదంటే వాడు వ్యక్తి పూజ, మానసిక రోగి. సరే సరే, ఆ విషయం మొదలు పెడితే ఇప్పుడు తెలంగాణలో చెప్పండి, తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? 45-55 కాంగ్రెస్ పార్టీ, 55 బీఆర్ఎస్ ఈ రోజున. కాకపోతే కాంగ్రెస్ పార్టీ వేగంగా బలం పుంజుకుంటుంది, అది రివర్స్ అయితే మాత్రం బీఆర్ఎస్కి కష్టం. బీఆర్ఎస్ కష్టం అంటారు? ఈ రోజు వరకు అయితే బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉంది. ఈ రోజు వరకు 55% అవకాశాలు బీఆర్ఎస్కి ఉన్నాయి,
45% అవకాశాలు కాంగ్రెస్కు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ సినిమాల సీన్లో లేనే లేదు. అసలు 1 ఇయర్ బ్యాక్ రివర్స్ టోటల్ కాంగ్రెస్ ఎక్కడ లేకుండే, బీజేపీనా బీఆర్ఎస్ అన్నట్టుండే. ఇప్పుడు మొత్తం టోటల్ సీన్ రివర్స్ అయిపోయింది. మరి ఎందుకు బీజేపీ బ్యాక్ స్టెప్ వేసిందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అంటే అక్కడ భారతీయ జనతా పార్టీకి వ్యూహం ఏంటంటే, ఒకవేళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడితే కనుక ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వస్తే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి. తెలంగాణలో కేసీఆర్ అంటే లెక్కలలో మేనేజ్ చేసుకోవచ్చు, ప్యాచప్ చేసుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ వస్తే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి. సో ఈ ఎన్నికల్లో, 5 రాష్ట్రాల ఎన్నికల్లో అన్నిటికన్నీ కాంగ్రెస్ గెలిస్తే భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో కష్టము. సో మనం గెలుస్తామన్న గ్యారంటీ లేనప్పుడు కాంగ్రెస్ ఎందుకు గెలవనివ్వాలా, బీఆర్ఎస్ గెలవనివ్వచ్చు కదా అనేది బీజేపీ వ్యూహం. అంటే రెండు ఒకటైనా అని అంటారా, బీజేపీ బీఆర్ఎస్? బీజేపీ ఒకటైనా అన్నికి లేదు. ఇప్పుడు వాళ్ళకేంటి నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో దృష్టి, కాంగ్రెస్ ఒకవేళ ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ ఒకటి కూడా గెలవలేదనుకోండి, కాంగ్రెస్ గెలిచిందనుకోండి తెలంగాణలో బీఆర్ఎస్ కాకుండా, ఓకే, బీజేపీకి నష్టం. బీఆర్ఎస్ గెలిస్తే సార్ నేను గెలవలేదు, నువ్వు గెలవలేదు, బీఆర్ఎస్ రేపొద్దున మనము దగ్గర దగ్గరలో ఉంటే వాళ్ళని కలుపుకొని వెళ్ళిపోవచ్చు. బీఆర్ఎస్కి ఉన్న అడ్వాంటేజ్ అదే, అది ఎవరితో అయినా సరే కలిసే ఒక తత్వం ఉన్న పార్టీ. సో ఆ కెమికల్ కాంబినేషన్ ఎవరితోనైనా సరే కెమిస్ట్రీ నడుస్తుంది వాళ్ళది, కాంగ్రెస్ బీజేపీకి నడవదు కదా అది. సో వాళ్ళు ఏమంటారు అంటే, చలో భయ్ మనకు గ్యారంటీ లేనప్పుడు బీఆర్ఎస్ని గెలవని మనం వెనక జరుగుదాం అని వాళ్ళిద్దరిని కొట్లాడుకోమంటున్నాం. అది పరిస్థితి. ఈ అధ్యక్ష పదవి మార్పు వెనుక కూడా ఇదే కారణం. బండి సంజయ్ దానికి ఒప్పుకునే పరిస్థితి లేదు, చాలా స్ట్రాంగ్ వెళ్ళిపోతున్నాడు, బీజేపీని బలోపేతం చేద్దామని చూస్తున్నాడు. వాళ్ళు ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కొట్లాటలో కాంగ్రెస్ ఎక్కడ వస్తుందని బీజేపీ అధిష్టానం ఆలోచించి వెనక్కి తగ్గి. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉంది, అరెస్ట్ అయితే రేపు మాపు అని అన్నారు, ఇది కూడా అందుకోసమేనా? మరి క్లియర్ కట్ ఇండికేషన్. ఇవన్నీ వాతావరణము అంటే చల్లబడటము, మేఘావృతం కావటము, సో దాన్ని బట్టి మనం వాతావరణం ఏం జరగబోతుందని, తుఫానా వర్షమా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, సో అవన్నీ వాతావరణాలు అర్థమైతే కానీ రాజకీయాలు అర్థం కావు సార్ అందరికి. ఇదే అర్థం కదా, ఇప్పుడు అరెస్ట్ అయిపోవాల్సిన కవిత అరెస్ట్ ఇంత జాప్యం జరిగిందంటే దాని వెనకాల కారణాలు లేకుండా ఉండవు. ఓకే, భారతీయ జనతా పార్టీలో ఎవరికైనా సరే, మనం వెస్ట్ బెంగాల్లో చూసినాం, ఉత్తరప్రదేశ్లో చూసినాం, బీహార్లో చూసినాం, ఇవన్నీ ఢిల్లీలో చూసినాం, ఎవరెవరైనా సరే అవినీతి ఆరోపణలు ఉంటే, బ్యాంకు లోన్లు ఎగ్గొడితే, వాళ్ళు వెళ్ళి బీజేపీలో కలిస్తే, వాళ్ళు గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యవంతులో అంత పుణ్యం వాళ్ళకి వచ్చేస్తుంది. బీజేపీ గంగా స్నానం, గంగా నది అనమాట. అంటే ఎంత ఏ తప్పులన్నా చేసి, ఏ తప్పులన్నా చేయని దాంట్లో పోయి దూకితే వాళ్ళు మాఫ్, పవిత్రులు అయిపోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి చింతా రాజశేఖర్ గారు చెప్తున్నటువంటి అంశాలు చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీలో కలిసే అవకాశాలు ఉన్నట్లుగా, మరి కొంతమంది ప్రముఖులు కూడా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నడ్డా గారిని కలిసారని చెప్పేసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కేవలం జనసేన పార్టీ పెట్టింది బాబు కోసమే అని చెప్పేసి కూడా మరి చెప్తా ఉన్నాడు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తూ ఉంది, 55 బీఆర్ఎస్కి ఉంటే 45 ఏమో కాంగ్రెస్కి ఉందని చెప్పేసి ఈరోజుకు మరి రాజశేఖర్ గారు చెప్తున్నటువంటి అంశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.